హైదరాబాద్ ఉప్పల్ చిలకనగర్ లో స్థానిక నాయకురాలు దీప అనసూయ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అందరూ ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. అనసూయ రెడ్డి ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మేము ఏం లేదు కానీ ఈ కరోనా గురించి మా పిల్లలనే దాంట్లోకి వెళ్ళిపోయాడు. అంతే ఇవాళ కేసీఆర్ కానీ మోడీ గారు కానీ ఇవాళ అంతా లాక్డౌన్ చేయకపోతే మనం ఎక్కడ పోదు. ఈ తిండెవరో, ఈ సొమ్ము ఎవరో, ఈ బిల్డింగ్లు ఎవరో ఏం కూడా తెలియదు. కాకుంటే నేను చూసి నేను దూరం వెళ్ళిపోతున్నాను, నన్ను చూసి దూరం వెళ్ళిపోతున్నాను. సీ వాళ్ళు సఫాయి వాళ్ళు మాత్రం అంతా గలీజ్ ఎత్తిపోస్తారు. వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇచ్చిన అంతే. ఎంతమంది? 60 మందికి ఇచ్చి అక్షయ్ అక్క ఆధ్వర్యంలో అదే నరసింహరావు, అంబటి జగదీష్, ఆకిపేల భాస్కరన్న, గిరిబాబన్న, రవి, అదేవిధంగా ఆకిరి బాలెడ్డి గారు వీళ్ళంతా కూడా పాల్గొని మరి 60 మంది పారిశుద్ధ కార్మికులకు బియ్యము పప్పు కప్పు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాల్గొన్నారు. కేసీఆర్ గారు అందరికీ ఉన్న పరిస్థితుల్లో అందరికీ 50% జీతాలు ఇస్తాము అని చెప్పడం వల్ల మరి పారిశుద్ధ కార్మికులకు డాక్టర్స్ మాత్రం ఫుల్ పెద్దగా జీతాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఈవెంట్గా ఇంకా ఎక్స్ట్రా కూడా 750 రూపాయలు ఇస్తామని చెప్పి పంపించడం వల్ల వాళ్ళు చేసే పనికి మన నిజంగా కూడా గుర్తించి కేసీఆర్ గారు గతంలో 8000 జీతం ఉంటుండే దాన్ని 12000 జీతం చేసిండు. 12000 జీతం నుంచి 14500 జీతం చేసిండు. 14500 ఇచ్చుకుంటూ కూడా మరి పారిశుద్ధ కార్మికులు చేసిన పని కష్టమైన కష్టమైన పని. మరి బురదలో నీటిలో అన్నింటిలో పనిచేస్తూ మరి అందరిని ఆదుకుంటూ ఈరోజు కరోనా బారిన పడ్డ వాళ్ళందరూ కూడా బాగా పడకూడదని చెప్పేసి ఇళ్లలో ఉండాలని అయితే చెప్తా ఉన్నాము.